పౌలు అగ్రిప్ప రాజు ఎదుట, రోమా ప్రభు అయినటువంటి ఫేస్తు ఎదుట నిలబడి తను రక్షణ పొందినటువంటి విధానాన్ని ఒక సాక్ష్యంగా లేక తన తరపు వాదనగా విన్నవించుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి మాటలు. అతను ఏ విధంగా మార్పు చెందాడు, ఏ విధంగా రక్షణ పొందాడు, ఏ విధంగా ఒకప్పుడు చాలా కఠినమైన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా యేసు ప్రభుకు వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి. 9వ వచనం చెప్తుంది, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. దేనికి వ్యతిరేకంగా? యేసు నామమునకు వ్యతిరేకంగా. అంటే ఆ పేరే వినపడకూడదు. ఆ పేరు వింటేనే పౌలుకి కోపం వచ్చేది. ఆ పేరే వినకూడదు అన్నట్లుగా అతను ప్రయత్నము చేశాడు. ఎవరి నోట్లో నుంచి కూడా ఆ పేరు రాకూడదు అనే దిశగా అతను చాలా ప్రయత్నం చేశాడు. అతను చెప్తున్నాడు, అనేక కార్యములు నేను దానికి విరోధంగా చేశాను. యేసు అనే పేరు బయటికి రాకుండా ఉండడం కోసం నేను అనేక కార్యములు చేసిన వ్యక్తిని అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు ఎవరి ముందు చెప్తున్నాడు? రాజు ఎదుట, అగ్రిప్ప రాజు ఎదుట విన్నవించుకుంటున్నాడు. ఒకప్పుడు, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు యేసు ప్రభును ప్రకటిస్తున్నందుకు, కానీ ఒకప్పుడు ఇదే పౌలు నేను, నేను ఇదే యేసుని ఆ పేరే ప్రజలు చెప్పకుండా ఉండేటట్టుగా నేను అనేక కార్యములు చేశానంటున్నాడు. పదవచనం, యెరూషలేములో నేను అలాగూ చేసి తిని నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపునప్పుడు సమ్మతించి తిని. రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తి పౌలు. యూదులు రోమా ప్రభుత్వం యొక్క ఆధిపత్యంలో ఉన్నారు. యూదులు ఎవరిని నేరుగా చంపడానికి వీల్లేదు, ఎవరిని నేరుగా శిక్షించడానికి వీల్లేదు. రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తి అనుమతి ఉంటేనే అది చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పౌలు రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తి, రోమన్ సిటిజన్. ఈ రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తి కనుక ఇతడు అనుమతించి అనేకులను చంపించాడు. హలో, వింటున్నారండి? అనేక మంది భక్తిపరులైన విశ్వాసులను, అనేక మంది భక్తిపరులైన క్రైస్తవుల్ని పౌలు సమ్మతించి చంపించాడు. ఆ నామం పేరు బయటికి రాకుండా ప్రయత్నం చేశాడు, ఒకటి. రెండోది, అనేక మంది భక్తిపరులైన క్రైస్తవులని చంపించాడు, చెరసాల వేయించడంగా చంపించాడు. చంపినప్పుడు సమ్మతించి తిని. 11వ వచనం, అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలోను వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచి తిని. అంటే ప్రార్థనలు జరిగే ఇలాంటి చోటుకి వెళ్ళి వాళ్ళని దండించేవాళ్ళంట. ఏ విధంగా దండించేవాడు? మీరు ఏ యేసు ప్రభువును పూజిస్తున్నారో ఆ యేసు ప్రభుని తిట్టండి అని వాళ్ళ నోటితోనే ఆ యేసు ప్రభుని దూషించేటట్లుగా, వారిని బలవంత పెట్టినట్లుగా కూడా వాక్యం చెప్తుంది. వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. క్రైస్తవుల మీద ఒక, నేనే క్రైస్తవులకు శత్రువును అడుగు తయారయ్యాడు చెప్పాలంటే. ఆ పేరుకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. రెండోది, అనేకులను చంపించాడు. ఆ తర్వాత ప్రతి ఊరుకు వెళ్ళి, ప్రతి పట్టణానికి వెళ్ళి క్రైస్తవులు ఏం చేస్తున్నాడు? అనవసరంగా హింసల పాలు చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి పౌలు, అంత కఠినంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఈరోజు యేసు ప్రభువును వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు తాగి బిర్యానీ ప్యాకెట్ కోసం, మందు కోసం యేసు ప్రభువును వ్యతిరేకించే వాళ్ళు తప్ప, నిజంగా వాళ్ళ భక్తి మార్గం మీద వాళ్ళు నిజంగా వాళ్ళ భక్తి మార్గాన్ని చాలా శ్రద్ధతో అనుసరిస్తూ, వాళ్ళ దేవుణ్ణి చాలా శ్రద్ధతో కొలుస్తూ, వాళ్ళ దేవుణ్ణి చాలా నిష్ఠతో పూజిస్తూ, దీనికి ఆటంకం వస్తుందేమో అనేటువంటి విధంగా క్రైస్తవులను వ్యతిరేకించే భక్తి పరులు నిజంగా బయట చాలా తక్కువే ఉన్నారు చెప్పాలండి. పౌలు తన మతంలో చాలా భక్తిపరుడు, తన మతాన్ని చాలా నిష్ఠగా పూజిస్తున్నటువంటి వ్యక్తి, చాలా ఖచ్చితంగా జీవిస్తున్న వ్యక్తి. ఈ క్రిస్టియానిటీ పౌలుకు ఒక పెద్ద హెడ్డేక్ లాగా మారింది. నా మతాన్ని చెడగొడుతుంది అనేటువంటి ఒక ఆటంకంతో ఇతను వెళ్ళి క్రైస్తవుని చంపడం, బెదిరించడం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఎవరు చెప్పినా వినిపించుకునే వ్యక్తి కానే కాదు, ఎవరు చెప్పినా ఏమంటే మారిపోయే వ్యక్తి కాదు. అలాంటి పౌలు ఎలా ఇదే యేసు ప్రభు కొరకు రాజు దగ్గర నిలబడి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే దానికి కారణం చెప్తున్నాడు. 13వ వచనంలో ఏమని సమాధానం చెప్తున్నాడు? రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో
ప్రకాశించుట నేను చూచితిని. హల్లెలూయా. ఎలా ఈ వ్యక్తి మారాడంట, ఎలా ఈ హింసించేవాడు, దూషించేవాడు, ఈ బలవంత పెట్టినవాడు, ఈ హత్యలు చేసినవాడు, ఇలాంటి వ్యక్తి ఎలా మారాడు అంటే, అతను చెప్తున్నాడు, నన్ను ఎవరో మార్చలేదు, ఎవరో నన్ను బలవంతం పెట్టలేదు. ఆ మధ్యాహ్నమందు దమస్కు మార్గంలో నేను వెళ్తున్నప్పుడు మధ్యాహ్నమందు పట్ట పగలు సమయంలోనే ప్రకాశవంతమైన నాకు వెలుగు నేను చూశాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రకాశవంతమైన వెలుగు చూసాము. ఆ వెలుగు ఎలాంటి వెలుగు అంటే, ఆ వెలుగు తాకిడికి నేను, నా సైనికులు అందరము కూడా కింద పడిపోయామని చెప్పేసి అంటున్నాడు. అంత ప్రకాశవంతమైన వెలుగు మా మీదకి వచ్చింది. వెలుగు రావడం మాత్రమే కాకుండా ఒక శబ్దాన్ని కూడా నేను విన్నాను అంటున్నాడు. హల్లెలూయా. రెండు అద్భుతాలు. కేవలం వెలుగు వచ్చిందంటే ఎండ కొట్టింది, ఎండ దెబ్బ కొట్టిందేమో అనొచ్చు, కానీ ఇది ఎండ దెబ్బ కాదు, సాక్షాత్తు వెలుగు అయ్యున్న దేవుడే పౌలుకు ప్రత్యక్షమయ్యాడు. పౌలు పౌలుతో మాట్లాడుతున్నాడు, సౌల నన్నెందుకు హింసించుచున్నావు. అప్పుడు సౌలుకు ఆలోచన వచ్చింది, అరే నేను హింసిస్తుంది క్రిస్టియన్స్ని కదా, నేను హింసిస్తుంది ఈ చర్చిలోకి పోయే వాళ్ళని కదా, నేను హింసిస్తున్నది మా మతంలో నుంచి వాళ్ళ మతంలోకి పోయిన వాళ్ళని కదా, ఈయనెవరు? డౌట్ వచ్చి ఎవరయ్యా నువ్వు అని అడిగినప్పుడు, అప్పుడు చెప్తున్నాడు, నేను నువ్వు హింసిస్తున్న యేసును అని చెప్పేసి అన్నాడు. అంటే అర్థమేంటి, నేను క్రిస్టియన్స్ని కదా హింసిస్తుంది, హింసిస్తున్నది క్రైస్తవుని అయిండొచ్చు, కానీ హింసించబడుతున్నది యేసు ప్రభువారే. హల్లెలూయా. ఆయనే ఆ హింసను అనుభవిస్తున్నాడు, ఆయనే ఆ బాధను అనుభవిస్తున్నాడు. నిన్ను ఒక మాట అన్నప్పుడు ఆ హింస తన మీదకి తీసుకున్నాడు యేసు ప్రభువారు. నిన్ను ఒక వ్యక్తి బాధించినప్పుడు అది తన మీదకి తీసుకుంటున్నాడు. అందుకని నీవు హింసిస్తున్నా యేసును, నేను నీకు పెద్ద టార్చర్ అయిపోయినా నువ్వు ఫీల్ అవుతున్నావు, కానీ నువ్వే చాలా హింస పెడుతున్నావు నన్ను అని చెప్పేసి దేవుడు అడిగి, ఆ తర్వాత ఇది మొదలుకొని నేను నిన్ను అన్ని జనులకు అపొస్తలుడిగా నిర్ణయించితినని చెప్పి పౌలును సేవకునిగా దేవుడు మార్చాడు. ఏ యేసును హింసించాడో, ఏ యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా తయారయ్యాడో, అదే యేసు ప్రభుని ఇప్పుడు ప్రకటిస్తూ బయలుదేరాడు. ఆ వెలుగు అతన్ని మార్చింది. హల్లెలూయా. ఈ రోజున నేను ఆ వెలుగురు గురించే ప్రసంగం చేయాలనుకుంటున్నాను. ఈ రోజున ఆ వెలుగైన యేసు ప్రభు గురించే ఈరోజు గుడ్ ఫ్రైడే సందేశం. ఈ పౌలును మార్చిన అదే యేసు ఈరోజు మనల్ని మార్చాడు. ఈరోజు మారకుండా మొండిగా ఉన్న వ్యక్తులను కూడా మార్చగలిగింది ఆ వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. లాస్ట్ 29వ వచనంలో పౌలు ఏమంటున్నాడంటే, ఈ బంధకములు ఒక్కటి తప్ప, ఈ సంఖ్యలు ఒక్కటి తప్ప, ఈ మాటలు ఈ రోజున వింటున్న వాళ్ళందరూ కూడా నాలాగా మారాల్సిందే అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. నేను యేసు ప్రభు కొరకు సంఖ్యలలో ఉన్నాను, కానీ మీకు ఇది ఈ సంఖ్యలు వద్దు, మీకు ఈ అరెస్ట్ ఇవన్నీ వద్దు, మీరు దీనికి దూరం అవ్వాలి, కానీ మిగతా అన్ని విషయాల్లో మాత్రం మీరు నాలాగా మారాలని చెప్పేసి అంటున్నాడు. పౌలును అసాధారణమైన విధంగా దేవుడు మార్చాడు. చూడండి ఎంత కిరాతకంగా ఉన్న వ్యక్తి. అతనే చెప్తున్నాడు, 4 పాయింట్స్, దాదాపు 4-5 పాయింట్స్ చెప్పాను. ఏం చేశాడంట, హింసించాడు, చంపించాడు, ఆ తర్వాత బలవంతంగా యేసు ప్రభుని తిట్టించాడు, వేరే వేరే పట్టణాల్లోకి వెళ్ళి కూడా క్రైస్తవుల్ని డిస్టర్బ్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. చెప్తున్నాడు, నేను ఈ పనులన్నీ చేశాను, అయితే ఒక వెలుగు నేను చూశాను, యేసు ప్రభు అని నాతో మాట్లాడారు, అది ఈరోజు నన్ను మార్చింది అని చెప్పేసి ఆ రాజు ఎదుట సాక్ష్యం చెప్పడం జరిగింది. అతను సాక్ష్యం చెప్తున్నప్పుడు ఫేస్తోనేటువంటి రోమా చక్రవర్తి చెప్తున్నాడు, అతని మాటలు అర్థం కాక, నీకు ఎర్రివాళ్ళలాగా మాట్లాడుతూ నీకు చదువు ఎక్కువైపోయింది, నువ్వు పిచ్చోడు అయిపోయావు అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే పౌలు చాలా తెలియగలిగినవాడు, చాలా విద్యను అభ్యసించినవాడు. ఆ విద్యను బట్టి, ఆ తెలివిని బట్టి ఫేస్తో అంటున్నాడు, నీకు తెలివి ఎక్కువై పిచ్చోడు అయిపోయి ఎక్కువ చదువు అయిపోయి నీకేం అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియదు అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు, నేను స్వస్థ బుద్ధి కలిగి, నా మాటలు ఎక్కడైనా మాటలు తడబడుతున్నాయా, నా మాటలు ఎక్కడైనా నేను అర్థం ఒకదాని ఒక మాటకు సంబంధం లేని వ్యక్తిలాగా మాట్లాడుతున్నానా, నేను సత్యమును చెప్పుచున్నాను, స్వస్థ బుద్ధి గలవాణిగా మీ ముందు మాట్లాడుతున్నానని చెప్పేసి అంటున్నాడు. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? స్వస్థ బుద్ధి అంటే నిశ్చలమైనటువంటి మనస్సు. అంటే నేనేం మాట్లాడుతున్నా నాకు కరెక్ట్గా తెలిసే మాట్లాడుతున్నాను, తడబడటం లేదు, వెనక్కుపోవట్లేదు, ముందుకు మావట్లేదు, మాట్లాడేటప్పుడు అర్థం కాని విధంగా మాట్లాడటం లేదు, నేను మాట్లాడుతున్నేందుకు ఖచ్చితంగా తెలిసే మాట్లాడుతున్నాను, నా మాటలో వివరణ చాలా స్పష్టంగా కనబడుతుంది అని చెప్పేసి అంటున్నాడు. నేను వెరివాణి కానే కాదు, నేను మాట్లాడుతున్నది అగ్రిప్పరాజుకు తెలుసు అంటున్నాడు. అగ్రిప్పరాజు ఏమో యూదుల రాజు. అగ్రిప్పరాజుకు తెలుసు, అగ్రిప్పరాజుకు యూదుల మతాచారాల గురించి తెలుసు, ఆ తర్వాత ప్రవక్తల గురించి తెలుసు, అగ్రిప్పరాజుకి మా మత విషయాలన్నీ తెలుసు, ప్రవక్తలను కూడా ఆయన నమ్ముతున్నాడు. అగ్రిప్పరాజా, మీరు ప్రవక్తలను నమ్ముతున్నారు కదా అనేసరికి అగ్రిప్పరాజుకి కొంచెం డౌట్ వచ్చింది, ఈ మనిషి నన్ను కూడా మారుస్తాడు ఏందని చెప్పేసి. పౌలు, అంత సులభంగా నన్ను కూడా మార్చేద్దాం అనుకుంటున్నావా?
అప్పుడు పౌలు అంటున్నాడు, మారడం తప్పేమీ కాదండి, నాలాగనే మీరందరూ మారాలని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు రాజు అయితేనేంటి, ఇంకెవరైతేనేంటి, నువ్వు నాలాగనే మారాలి. సంఖ్యలు నీకు వద్దు కానీ మిగతా అన్ని విషయాలు నాలాగా మారాలని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. ఈ పౌలు చాలా అసాధారణమైన సేవ చేశాడు. పౌలు ఎక్కడికైతే వెళ్ళాడో అనేక మంది జనాంగాన్ని ప్రభు వైపు తిప్పాడు, అనేక మందిని ప్రభువులోనికి తీసుకురాగలిగాడు, అసాధారణమైన పరిచర్య చేశాడు. ఇదంతా కూడా ఎలా జరిగిందంటే, అతనికి ఇవ్వబడ్డటువంటి స్వేచ్ఛ అతను సరిగ్గా ఉపయోగించుకొని, ఆ స్వేచ్ఛతో తను పశ్చాత్తాపమును పొంది, ఆ స్వేచ్ఛతోనే అతను దేవుని వైపు తిరగడం ద్వారా, మారు మనస్సు ద్వారా ఇది జరిగింది. ఈరోజు నేను మూడు విషయాలు చెప్పి ఈరోజు నా సబ్జెక్ట్ నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఆ మొదటి విషయం ఏంటంటే స్వేచ్ఛ. అందరు గట్టిగా చెప్పండి, స్వేచ్ఛ. గట్టిగా చెప్పండి. దేవుడు మనందరికీ కూడా స్వేచ్ఛను ఇచ్చాడు. మీ అందరూ కూడా స్వేచ్ఛాజీవులు, మనందరం కూడా స్వేచ్ఛాజీవులు. మనకు ఏది కావాలంటే అది చేయొచ్చు, ఏది కావాలంటే అది చేయొచ్చు, ఎలా కావాలంటే అలా బ్రతకొచ్చు. మనందరికీ స్వేచ్ఛను దేవుడు ఇచ్చాడు. ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చెప్పొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు, ఎవరితో ఎలాగైనా ఉండొచ్చు, పూర్తిగా స్వతంత్రంగా బ్రతికేటువంటి స్వేచ్ఛను దేవుడు మనకి ఇచ్చాడు. మీరు ఏ ఉద్యోగమైనా చేయొచ్చు, ఏ వ్యాపారమైనా చేయొచ్చు, ఏ ఊర్లో అయినా వెళ్ళి బ్రతకొచ్చు, ఏదైనా తినొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు, మీరు ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా అటువంటి బ్రతికే విధంగా, సొంతంగా బ్రతికే విధంగా దేవుడు మీకు స్వేచ్ఛను ఇచ్చాడు. ఎవరు కూడా మీకు సంఖ్యలు వేసి బంధించలేదు. ఎవరైనా మీకు సంఖ్యలు వేసి బంధించారా? లేకపోతే మీరు ఎవరి దగ్గర మిషన్లాగా ఉన్నారా? మిషన్ అనుకోండి, మనం ఎంత తిప్పితే ఎంతసేపు టైం, దాన్ని ఏమంటారు తిప్పడాన్ని, మర. ఆ మర ఎంతసేపు ఎంత టైం తిప్పి పెడితే అంతసేపు వరకు అది ఆడుతుంది. ఆ టెంపర్ తగ్గిపోయింది అనుకోండి, అది వెంటనే ఆగిపోతుంది, మళ్ళీ దాన్ని తిప్పితేనే తిరుగుతుంది. అలా ఎవరైనా తిప్పుతారా మీకు మర ఇచ్చి? లేదు. మీరు ఏం తినాలో మీరు, మీ ఇష్టం. మీరు ఎలా బతకాలో మీ ఇష్టం, ఎలా ప్రవర్తించాలో మీ ఇష్టం, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలాగైనా జీవించేటువంటి స్వేచ్ఛ మీకు దేవుడిచ్చాడు. అందరు గట్టిగా చెప్పండి, నాకు దేవుడు స్వేచ్ఛను ఇచ్చాడు. ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, ఎవరైనా మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారా చెప్పండి? ఎవరైనా మిమ్మల్ని బలవంతంగా, ఎవరైనా మిమ్మల్ని ముందుకు తోసుకుంటూ తీసుకొచ్చారా? ఎవరైనా సంఖ్యలేసి బంధించి మిమ్మల్ని తీసుకొచ్చారా? లేదు, మీరు స్వేచ్ఛగా వచ్చారు. రాకుండా ఉండే స్వేచ్ఛ మీకు లేదా? రాకుండా ఉండే స్వేచ్ఛ కూడా మీకుంది. మీరు రావాలనుకుంటే రావచ్చు, రాకుండా ఉండాలనుకుంటే కూడా రావచ్చు. యేసు నాకు కావాలి, యేసు కొరకు నేను జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకొని స్వేచ్ఛగా ఆయన దగ్గరికి రావచ్చు. తూ యేసు వద్దు నాకు, ఈ దేవుడు వద్దు, ఈ చర్చి వద్దు, ఈ పాస్టరే వద్దు అని చెప్పేసి మొఖం మీద ఉమ్మూసిపోయేటువంటి స్వేచ్ఛ కూడా నీకు ఉంది. దేవుడు ఆ స్వేచ్ఛను నీకు ఇచ్చాడు. ఎక్కడికి చెప్పండి, స్వేచ్ఛను దేవుడు నాకు ఇచ్చాడు. మనం అందరం స్వేచ్ఛా జీవులమే. అందరికీ ఆ దేవుడు ఆ స్వేచ్ఛను ఇచ్చాడు. ఎవరు? ప్రతి వ్యక్తి తన స్వేచ్ఛతో తనకు నచ్చినట్టుగా జీవించేటువంటి ఒక స్వేచ్ఛను దేవుడిచ్చాడు. దేవుడు ఏం కోరుతున్నాడు అంటే, ఆ స్వేచ్ఛతోనే దేవుని దగ్గరికి నువ్వు రావాలి ఇష్టంగా అని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. నీకు దేవుడు స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ స్వేచ్ఛతోనే ఇష్టంగానే దేవుని దగ్గరికి నువ్వు రావాలి అనే ఉద్దేశంతోనే దేవుడు ఎదురు చూస్తున్నాడు. మరొక మాటలో, దేవుడు బలవంతంగా గనక తన వైపు ప్రజలను తిప్పుకోవాలనుకుంటే ఒక్కరోజు పని. వింటున్నారండి? ఒక్కరోజు పని. ఊరు మొత్తాన్ని దేవుని వైపు తిప్పుకోవడం, దేశాన్ని మొత్తం దేవుని వైపు తిప్పుకోవడం ఒక్కరోజు పని దేవునికి. దేవుడు బలవంతంగా చేయదలుచుకుంటే సృష్టినే చేసిన వాడు ఆ రోజుల్లో, లోకంలో ఉన్న జనాలందరినీ దేవుని వైపు తిప్పడం ఒక్కరోజు పని. కానీ అప్పుడు ఏమవుతుందంటే, చాలామంది ఇష్టం లేకుండానే వస్తారు. వింటున్నారండి? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీ అమ్మ పచ్చడి వేసి వండింది, పచ్చడి పెట్టింది, ఇంకా వేరే కూర ఏమీ లేదు, వేరే కూర ఏమి లేదు, ఆప్షన్ లేదు ఇంకా. అమ్మా నాకు ఇది వద్దు అంటే, తినకపోతే పస్తుండు, తినాలంటే ఇదే, ఇంకా నీ వేరే దారి లేదు, తిను లేకపోతే లేదు అన్నది అనుకోండి, అది అదేంటి స్వేచ్ఛ? అలా కాకుండా చికెను, సాంబారు, పప్పు, పచ్చడి, పెరుగు ఇవన్నీ వేసి పెట్టి, నానా ఇన్ని ఉన్నాయి నీకు ఏది కావాలంటే అది వేసుకోవాలి అనుకోండి, అదేంటిది స్వేచ్ఛ. పచ్చడి ఒక్కటే పెట్టి ఇదే తినాలే నువ్వు ఏమన్నా కానీ అన్నాడు అనుకోండి, అప్పుడు నువ్వు అదే తినాలి, వేరే మార్గం లేదు. దేవుడు ఏం చేశాడంటే స్వేచ్ఛను ఇచ్చాడు. నీవు నన్ను వెంబడించాలి అని ఇష్టపడితే వెంబడించు, నా కొరకు జీవించాలి అని ఇష్టపడితే నా కొరకు జీవించు, నేను వద్దు అని నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటే నువ్వు అలా కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే బలవంతంగా నన్ను నువ్వు వెంబడించొద్దు అని దేవుడు ఆ స్వేచ్ఛను ఇచ్చాడు. హల్లెలూయా. ఈ తోట చెట్ల ఫలములలో ఏ ఫలమునైనా తినొచ్చని దేవుడు చెప్పాడు.
ఏ ఫలమునైనా, ఏ ఫలమునైనా అంటే అర్థం ఏంటి? ఏ ఫలమునైనా అంటే మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలం ఉంది కూడా, అది కూడా తినొస్తని అర్థం. తినకూడదు అనేది నా ఇష్టం, నువ్వు తినొద్దు అనేది నా ఇష్టం, కానీ తినకుండా నేను నిన్ను మాత్రం ఆపనే ఆపను. హలో అమ్మా, వెనకాల వింటున్నారా? ఈ తోట చెట్ల ఫలంలో ఏ చెట్టు ఫలైనా, ఏ చెట్టు ఫలైనా మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, నేను దాన్ని ఆపను. అంటే మంచి చెడ్డల ఫలం ఇచ్చే చెట్టు ఉంది చూసారా, ఆ ఫలం కూడా తినొచ్చు వాళ్ళు. కానీ వాళ్ళు తినకుండా ఉండడం అనేది ఎలా జరగాలంటే ఇష్టముతో తినకుండా ఉండాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి గౌరవిస్తున్నాం, ఆయన చెప్పిన దాన్ని మేము ఖచ్చితంగా చేస్తాం. ఇది తినొద్దు అన్నాడంటే మేము ఇది తినమని ఇష్టంగా నువ్వు తినకుండా ఉన్నావు అనుకోండి, అప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్టు గౌరవించినట్టు లెక్క. హల్లెలూయా. సో దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, గట్టిగా చెప్పండి, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఈరోజు నువ్వు పాపం చేయకుండా ఉండాల్సిందే అని నీకు దేవుడు వేరే ఆప్షన్ పెట్టకపోతే నువ్వు పాపం చేసే ఛాన్సే లేదు. కానీ దేవుడు ఇష్టపూర్వకంగా పాపాన్ని వ్యతిరేకించి దేవుని కొరకు జీవించాలని, ఇష్టపూర్వకంగా జీవించాలని కోరుతున్నాడు. ఆమెన్. క్రైస్తవత్వంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే స్వేచ్ఛగా మనం దేవుని కొరకు జీవించవచ్చు, ఇందులో బలవంతం లేనే లేదు. మిగతా మతాల విషయానికి వచ్చినప్పుడు ఉండే సమస్య క్రిస్టియానిటీలోనే లేదు. ఈరోజు నేను చర్చి పాస్టర్గా ఉన్నాను, ఏ విషయంలో ఎవరిని బలవంత పెట్టడం కూడా నాకు ఇష్టం లేనే లేదు. మీరు స్వతహాగా దేవుణ్ణి ప్రేమించాలి, స్వతహాగా దేవుని దగ్గరికి రావాలి, స్వతహాగా ఇష్టంగా దేవుని దగ్గరికి రావాలి, ఇష్టంగా ఆరాధన చేయాలి, ఇష్టంగా చర్చికి టయానికి రావాలి. చూడండి, నేను పదింటికి అని చెప్పేసి చర్చి పెట్టేసి తలుపేలేనా, తలుపేసి తాళం వేయలేనా, లేట్గా వచ్చిన బై లోపలికి లేదు పర్మిషన్ అని చెప్పేసి అన్నాను. మీరేం చేస్తారు నన్ను, నన్ను చేస్తారా, ఏం చేయగలుగుతారా, నా మీద కేసేమని వేస్తారా, మీరు ఏం చేయలేరు మీరు నన్ను. నేను చేయొచ్చు ఆ పని, నేను 9:10 అని చెప్పేసి చర్చి పెట్టేసి తాళం వేసేసి వచ్చిన వాళ్ళ వరకే చెప్పేసి వాక్యం వెళ్ళిపోవచ్చు. కానీ అది అలా చేస్తే ఆవిడ స్వేచ్ఛ లేదు. సరే పోయిన పోనీ ఆలస్యంగా వచ్చే వాళ్ళు కొంచెం పని ఉండి వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే స్వేచ్ఛకు అవకాశము ఇస్తున్నా. ఆమెన్. దేవుడు మనలందరినీ కూడా స్వేచ్ఛతో సృష్టించాడు. గట్టిగా చెప్పండి, దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు. మీరు ఎట్లయినా బతకొచ్చు, ఆ స్వేచ్ఛను మీరు దేవుడు మీకు ఇచ్చాడు. ఏదైనా తినొచ్చు, దేవుడు ఆ స్వేచ్ఛను మీకు ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. స్వేచ్ఛను దేవుడిచ్చాడు, కానీ ఆ స్వేచ్ఛే ఈరోజు మనిషిని నాశనం చేస్తుంది. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, కానీ మనిషిని నాశనం చేస్తున్నంత ఏంటంటే ఆ స్వేచ్ఛ. అప్పుడు స్వేచ్ఛ చెడ్డదని చెప్పాలా? ఏమండి, స్వేచ్ఛ మనిషిని పాడు చేస్తుంది, కానీ స్వేచ్ఛ తప్పు అని చెప్పేసి అనొచ్చా? స్వేచ్ఛ కావాలి, కానీ ఆ స్వేచ్ఛను బాధ్యతతో ఉపయోగించడం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా తినొచ్చు, తినొచ్చా తినకూడదా, తినొచ్చది ఎంతైనా తినొచ్చా తినకూడదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన సుశాంత్, నేను ఏదైనా తింటా ఎంతైనా తింటా అని చెప్పేసి సుశాంత్ తినడం మొదలుపెట్టిండు అనుకోండి, ఆ స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛను ఎట్లా ఉపయోగించాలి, ఎట్లా ఉపయోగించాలి, బాధ్యతతో ఉపయోగించాలి. ఎవరున్నా నాపలేరు, నేను తినడం మొదలు పెడితే అని చెప్పేసి మొత్తం ఉన్న ఇంట్లో అన్ని లాగిచ్చేసిన అనుకో, ఏమవుద్ది, ఇంత ముందుకు వస్తుంది పొట్ట, అరగదు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, బయటికి తీయాలంటే కొయ్యాలి, ఆపరేషన్ తీసి బయటికి తీయాలి. సరే ఒకరోజు కాకపోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే నా ఇష్టం, నా సంపాదన, నేను తింటా అని చెప్పేసి ఫుల్గా తినేస్తారు. వారంలో ఒకరోజు కూడా మానకుండా ప్రతిరోజు మాంసం తింటారు. తిని 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 ఏమవుతుందంటే ఆ శరీరంలోనికి కొవ్వు పెరిగి ఆ శరీరంలో ఫ్యాట్ పర్సంటేజ్ అనేది పెరిగిపోయి రక్త ప్రసరణకు ఆ ఫ్యాట్ పెరగడం వల్ల రక్త ప్రసరణ కష్టమైపోయి కొవ్వు పెరిగి మనిషి లావెక్కిపోయి రక్త ప్రసరణ తక్కువైపోయి గుండెకు సరైనటువంటి రక్తం అందక శ్వాస తర్వాత సరిగ్గా అందక ఆ మనిషిని కోసి ఆపరేషన్ చేసి ఆ కొవ్వుని తీసేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు మాంసం తినొచ్చా తినకూడదా, తినే స్వేచ్ఛ ఉందా లేదా? స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకోవాలి, నీకు మంచి జరగడం కోసం ఉపయోగించుకోవాలి. ఉన్నారెండుకి వెళ్ళిపోయారా, నీ మేలు కోసం ఉపయోగించుకోవాలి.
ఆహారం తినాలే, మాంసం తినాలే, అప్పుడే నాకు మంచిది, నాకు ఆరోగ్యం. కానీ ప్రతిరోజు మూడు పూట్ల నేను తింటాను, ఎవరు నన్ను ఆపుతారు, నా సంపాదన నా కష్టం అని చెప్పేసి 24 గంటలు నువ్వు మాంసమే తింటున్నావు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది నీ ఆరోగ్యానికి హానికరమైనటువంటిది. స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావు, అదే స్వేచ్ఛను ఉపయోగించుకొని నిన్ను పాడు చేసుకుంటున్నావు. అర్థమవుతుందా? మందు తాగే స్వేచ్ఛ లేదా? అందుకని తాగుతున్నావు మందు, అది కూడా స్వేచ్ఛే. ఒక మనిషి పొద్దున్న లేస్తే సాయంత్రం తాగిపోయి మందు తాగుతున్నాడంటే, తాగి రోడ్లో మరి తూలుతున్నాడంటే అతనికి కూడా స్వేచ్ఛ ఉంది. వింటున్నారండి? అతనికి కూడా ఆ స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఉంది కాబట్టి మందు తాగుతున్నాడు, స్వేచ్ఛ ఉంది కాబట్టి పోయి వ్యభిచారం చేస్తున్నాడు, స్వేచ్ఛ ఉంది కాబట్టి ధూమపానం చేస్తున్నాడు, స్వేచ్ఛ ఉంది కాబట్టి లంచం తీసుకున్నాడు, స్వేచ్ఛ ఉంది కాబట్టి చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. కానీ ఏమవుతుంది, ఆ స్వేచ్ఛను దేనికోసం వాడుతున్నావు అంటే, నీకు మంచి కోసం వాడుతున్నావు అంటే, నీకు నాశనం కలగజేసే విధంగానే వాడుతున్నావు. అందువలన ఆ స్వేచ్ఛ లాస్ట్కి నిన్ను చంపేస్తుంది. తాగి 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 లాస్ట్కి ఏమవుతున్నావు, బాగుపడుతున్నావా? తాగి 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 నీ కుటుంబానికి మేలు చేస్తున్నావా? తాగి 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 నీ కుటుంబంలో మంచి జరిగిస్తున్నావు అంటే, లేదు, నీకున్న స్వేచ్ఛను తాగడం అనే ఒక చెడు అలవాటుకు ఉపయోగించుకొని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, కానీ మనం ఎందుకు వాడుతున్నాం ఆ స్వేచ్ఛను అంటే, ఆరోగ్యం పాడు చేసుకోవడానికే వాడుతాం. పిల్లలకి స్వేచ్ఛ ఇస్తాం, అరే మన ఇంట్లో అందరి ఇళ్ళలా కాదు, ఇది చూడొద్దు అది చూడొద్దు, ఆడిపోద్దు ఇడిపోద్దు, ఇన్నింటికి లేయాలి ఇన్నింటి పడుకోవాలి, అక్కడికి వెళ్తే ఎమ్మటి వచ్చేయాలి, ఇట్లాంటి రూల్స్ ఏమీ లేవు. మీరు స్వేచ్ఛగా ఉండండి, మంచిగా ఉండండి, మీకు ఏది కావాలంటే అది చేయండి అని తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇచ్చారు అనుకోండి, మంచిగా ఉంటుందా? మంచిగా ఉండదా? పిల్లలందరూ అట్లాగే కోరుకుంటారు ఈ రోజున, మా అమ్మ మాకు ఊకే ఇది ఇట్లా లేయమంటుంది, అట్లా చేయమంటుంది, ఇట్లా చేయమని చెప్పేసి తల్లిదండ్రుల మీద పిల్లలకి కంప్లైంట్. కానీ ఈ పిల్లల వల్ల తల్లిదండ్రులకు భయం ఏంటి? మరి వీని అట్లా వదిలేస్తే లాస్ట్ ఇంటి మీదకి సమస్య తీసుకొస్తాడని అభద్రతా భావం ఏర్పడిపోయింది. ఎందుకంటే స్వేచ్ఛ అనే పదాన్ని పిల్లలు ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేస్తున్నారు. హల్లెలూయా. ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని, బర్త్డేకి వెళ్తానని చెప్పేసి ఈ అమ్మ ఎక్కడికో వెళ్ళొస్తుంది. హలో, ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని అబ్బాయి ఫ్రెండ్ని తల్లిదండ్రులతో చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళి రావాలి? ఎక్కడికి వెళ్ళి రావాలండి? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రావాలి. దేనికోసం వెళ్తున్నావు? బర్త్డే కోసం వెళ్తున్నప్పుడు బర్త్డే కోసమే వెళ్తున్నావు అని చెప్పి, అప్పుడు రెండోసారి నీకు అవకాశం అనుకోండి, రెండోసారి కూడా స్వేచ్ఛ నీకు ఇస్తారు. నువ్వు నీతిగా చెప్పిన బాధ్యతను, నీకు ఇచ్చిన స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకుంటే నీకు ఆ స్వేచ్ఛ ఎప్పటికీ ఉంటుంది. అందరు చెప్పండి, స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకుంటే ఎప్పటికీ ఆ స్వేచ్ఛ నాకు ఉంటుంది. హల్లెలూయా. మీకు పాడడానికి చర్చిలో అవకాశం ఇచ్చాను అనుకోండి, మంచిగా పాడిరు అనుకోండి, మంచిగా చరణాలు మంచిగా పాడి మ్యూజిక్ కలిపి మంచిగా పాడిరు అనుకోండి, రెండోసారి పాడే స్వేచ్ఛ ఉంటుందా లేదా? కానీ వచ్చి చెడగొట్టిరు అనుకోండి పాట అన్నారు అనుకోండి, అప్పుడేమవుద్ది? పాట అంటున్నా కానీ చూద్దాంలే చూద్దాంలే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి. అంటే నీకున్న స్వేచ్ఛ నువ్వేం చేస్తున్నావు? ఉపయోగించుకోవట్లేదు. నీకు అది నీకు నష్టాన్ని కలిగించే విధంగా. పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారు ఈరోజు అంటే, ఒక పనికి పోతా అని చెప్పేసి ఒక పనికి పోతున్నారు, ఇన్నింటికల్లా వస్తా అని చెప్పేసి 12 ఇంటికి వస్తున్నారు మధ్యరాత్రి. అందువల్ల తల్లిదండ్రులు భయపడుతున్నారు. తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారు? కన్న ప్రాణం కాబట్టి భయపడుతుంది. హల్లెలూయా. సోదరు చెప్పండి గట్టిగా, స్వేచ్ఛ. దేవుడు మీ అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు, కానీ మీ జీవితాన్ని పాడు చేస్తుందంతా ఏంటంటే అదే స్వేచ్ఛ. ప్రతి ఆదివారం చర్చికి రావాలి, ఒక్క ఆదివారం మిస్ అయినా నువ్వు పరలోకానికి రాను తీసుకుపోను దేవుడు అని చెప్తే మీరేం చేస్తారు? చచ్చినట్టు వస్తారు చర్చికి, చచ్చినట్టు. అమ్మో పరలోకం పోతే ఎట్లా? ప్రతి ఆదివారం చర్చికి వచ్చే తీరాలే. చర్చిలో నిద్రపోకూడదు, నిద్రపోతే మీరు పరలోకం పోరు అన్న అనుకున్నాను దేవుడు అట్లా అన్నాడు అనుకున్నాను. అప్పుడు పరిస్థితి ఏంది? కళ్ళల్లో ఒత్తులను పెట్టుకొని నిద్రపోకూడదు, నిద్రపోతే పరలోకం పోం. అంటే ఏం జరుగుతుంది? దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? స్వేచ్ఛని దుర్వినియోగం చేయ, మంచి కొరకు వాడకుండా ఆ స్వేచ్ఛను మనం ఏం చేసుకుంటున్నాం? ఒక పోతే ఏంది, పోతేంది వారం, ఒక వారం వస్తే ఏంది, రాకపోతేంది ఒక వారం, ఎప్పుడు పోతేంది? పాస్టర్ గారు ఏమన్నా సిలువేస్తారా మనల్ని? ఎవరికి ఎవరు సిలువేయరు. దేవుడు నీ స్వేచ్ఛను నువ్వు మంచి కోసం ఉపయోగించాలని, ఆయన్ని వెతకడం కోసం ఉపయోగించాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఏమండి, పౌలు గురించి నేను అదే చెప్పాలనుకున్నాను. పౌలును ఎవరు బెదిరించారు యేసు ప్రభువును ప్రకటించమని? పౌలును ఎందుకు యేసు వైపు తిరిగాడు?
హింసించిన పౌలు, దూషించిన పౌలు, హత్యలు చేసిన పౌలు యేసు ప్రభువు కొరకు ఎందుకు మళ్ళీ ప్రకటించడం ప్రారంభించాడు అంటే, పౌలు తన స్వేచ్ఛను అప్పటిదాకా తప్పు కొరకు ఉపయోగించాడు, చంపడానికి ఉపయోగించాడు, దూషించడానికి ఉపయోగించాడు. ఇప్పుడు అదే పౌలు అదే స్వేచ్ఛను మంచి కొరకు, ప్రభువును ప్రకటించడం కొరకు ఉపయోగించాడు. హల్లెలూయా. నేను అడుగుతున్నాను ఈరోజున, దేవుడు మీకు ఇచ్చిన స్వేచ్ఛను మీరు ఎలా ఉపయోగిస్తున్నారు? మీకు ఇచ్చిన స్వేచ్ఛతో మీరు ఎలా బతుకుతున్నారు? మీకు ఇచ్చిన స్వేచ్ఛతో, ఆ స్వేచ్ఛలో నుంచి దేవుని కొరకు మీరు ఏం చేస్తున్నారు? దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, నువ్వెట్లా ఉపయోగించుకుంటున్నావు అనేది ఇప్పుడు ముఖ్యం. ఆ స్వేచ్ఛతోనే మనం దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాం, ఆ స్వేచ్ఛతోనే దేవుని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు చాలామంది దేవుని వ్యతిరేకిస్తున్నారు, దేవునికి దూరంగా జీవిస్తున్నారు. చాలామంది పేరుకు క్రైస్తవులు పేర్లు పెట్టుకొని నామకార్థంగా జీవిస్తున్నారు, చేయకూడని దుర్మార్గ పనులని చేస్తున్నారు, బతకూడని విధంగా బ్రతికేస్తున్నారు చాలామంది క్రైస్తవులు. కారణం ఏంటంటే వారికి ఆ స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛను ఎట్లా పడితే అట్లా వాడేసుకుంటున్నారు. సరి అయిన పని కొరకు ఆ స్వేచ్ఛని ఉపయోగించుకోవట్లేదు. ఆ స్వేచ్ఛ వలనే మనం చాలా కోల్పోయాం. స్వేచ్ఛను బాధ్యత రాహిత్యంగా ఉపయోగించడం వలనే మనం చాలా కోల్పోయాం. లేడీస్ ఉన్నారు ఇక్కడ, దాదాపు అందరూ కూడా మంచి వంటలు వండేవాళ్ళే. ఎంతైనా కూరలో ఉప్పు కారం మసాలా వేసే స్వేచ్ఛ ఉందా లేదా మీకు? ఎంతైనా వేయచ్చు దాంట్లో, మనం కాదుగా తినేది. కానీ ఎందుకు లిమిట్గా వేస్తున్నాం? ఎందుకు ఎంత వేయాలి అంతే వేస్తున్నాం? ఎందుకు ఎంత ఎట్లా వండాలో అట్లే వండుతున్నాం దాన్ని? ఎందుకంటే అది ఉపయోగపడాలి, అది తినాలి అవతల వ్యక్తి. నాకు స్వేచ్ఛ ఉంది కదా, నేను ఇష్టం వచ్చినట్టు దాంట్లో నేను పోయలేను. జీవితంలో కూడా మనం ఉప్పు కారం అట్లనే చల్లుకుంటున్నాం. స్వేచ్ఛ ఉంది కదా అని మన జీవితాన్ని మనమే పాడు చే ఈ మాటలు వింటున్న మీరు, మీకున్న స్వేచ్ఛను కూడా మీరు చాలామంది పాడు చేసుకుంటుండొచ్చు, దుర్వినియోగం చేసుకో. స్వేచ్ఛ ఉంది కదా, నా ఇష్టం అని చెప్పేసి మీకు నచ్చినట్టుగా, మీకు తోచినట్టుగా, దేవుడు తర్వాత, సంఘం తర్వాత, మందిరం తర్వాత, ఫస్ట్ నా పనులన్నీ అని చెప్పేసి మీకు నచ్చినట్టుగా మీరు జీవిస్తుండొచ్చు. దేవుని ఎదుట నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు, నీ స్వేచ్ఛను ఎట్లా ఉపయోగించుకుంటున్నావు? ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడం వల్లనే నువ్వు నష్టపోతున్నావు. నేను చెప్తున్నాను ఈ రోజున, స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకోకపోతే నువ్వు అనారోగ్య పాలవుతావు. స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకోకపోతే నీ డబ్బును పోగొట్టుకుంటావు. స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకోకపోతే నీ క్యారెక్టర్ని పాడు చేసుకుంటావు. స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకోకపోతే నీకుండే అనుబంధాలన్నీ కూడా పోగొట్టుకుంటావు. వింటున్నారండి? స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఖచ్చితంగా నీ ఆరోగ్యము పాడైపోతుంది. సరైన విధంగా సరైన టయానికి లేయడము, సరైన విధంగా ఎక్సర్సైజ్ చేయడము. మొన్న ఒక ఆయన చూశాను, ఎంత ఉంది పొట్ట, ఈ నుంచి మనిషి దగ్గర నుంచి ఎంత దూరం పోయింది పొట్ట, ప్రెగ్నెంట్ కాదు పొట్టే ఎంత ఉంది. నాకు భయం వేసింది, అమ్మో ఇంత పొట్ట వస్తే ఎట్లా లేయాలి, ఎట్లా కూర్చోవాలి. ఇప్పుడు పొట్ట ఇంత ఉండేసరికి ఏమవుతుందంటే, ఇక ఆకలి కూడా తొందరగా అవుతుంది. కాబట్టి మళ్ళీ ఆ పొట్టను మళ్ళీ ఆ పొట్టలోకి మళ్ళీ కొంచెం వేస్తే అది ఒక మూలకే పోతుంది. కాబట్టి ఎక్కువ తినాలి. అరే పొట్ట ఇంత పెరిగిపోయిందే, నేను ఏం చేయాలి, దీన్ని తగ్గించడానికి ఏం ప్రయత్నం చేయాలి, ఎక్సర్సైజ్ చేద్దాం, పొద్దున లేచి 4 మైళ్ళు పరిగెడదాం, ఆలోచన లేదు. స్వేచ్ఛను ఏం చేస్తున్నాడు, ఇతను పెంచేస్తున్నాడు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఏం చేస్తుంది, ఇతని శరీరాన్ని ఏం చేస్తుంది, శరీరాన్ని ఏం చేస్తుందండి, అనారోగ్య పాలు చేస్తుంది. ఒక రోజున గుండె పొడు చనిపోయే పరిస్థితి వస్తుంది. స్వేచ్ఛను ఏం చేస్తున్నాడు, అతను దుర్వినియోగం చేస్తున్నాడు. అట్లా అనేక మంది ఇష్టం వచ్చినట్టుగా తిని తాగి అనారోగ్యం పాడవుతుందంటే దానికి కారణం అది కూడా స్వేచ్ఛే. సో మన అనారోగ్యానికి అనేక సార్లు కారణం ఏంటంటే మన స్వేచ్ఛ. సరిగ్గా మెడిసిన్ తీసుకోకపోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. దేవుడు దీవిస్తాడు బ్రదర్, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నాలో ఆశీర్వదిస్తున్నాను, దీన్ని దీవిస్తున్నాను, పవిత్రపరుస్తున్నాను, ఎంత తింటాం, అందువల్ల అనారోగ్యము వస్తుంది, అది కూడా స్వేచ్ఛే. డబ్బు ఎందుకు పోతుంది, డబ్బు చాలామందికి ఎంత సంపాదించినా రూపాయి మిగలట్లేదు. కారణం ఏంటంటే డబ్బును కూడా సరిగ్గా ఉపయోగించకపోవడం, ఆ వచ్చే డబ్బును సరైన క్యాలిక్యులేటెడ్గా ఖర్చు పెట్టకపోవడం, ఎక్కడ ఎంత వస్తుందో తెలియకపోవడం, ఎంత పోతుందో తెలియకపోవడం, ఒక క్యాలిక్యులేషన్ లేకపోవడం, లేని విధంగా స్వేచ్ఛను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకొని ఏడబోడి ఆడబో ఆడ ఖర్చు అన్నిటికీ పెట్టేసి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10,000 వచ్చిందనుకోండి, 10,000 జీతంతో నువ్వేం చేయాలి, నెల మొత్తం బడ్జెట్ ప్లాన్ చేసి ఆ నెలకు ఉపయోగించేటట్టుగా చూడాలి. కానీ 10,000 వస్తున్నానే పోయి నువ్వు ఏసీ తెచ్చున్నావు అనుకోండి, ఏమవుద్ది, ఇప్పుడు నెల మొత్తం ఉపవాసం ఉండాలి, ఉండాలా వద్దా? అప్పుడు నీ డబ్బు, నీకు డబ్బు సమస్య ఎందుకు వచ్చింది ఇప్పుడు, నీకు స్వేచ్ఛను దుర్వినియోగం చేసినాం.
స్వేచ్ఛ ఉంది, 10,000 వచ్చినాయి, ఏమైనా చేయొచ్చు. అందరు చెప్పండి, 10,000 ఏమైనా చేయొచ్చు? చేయొచ్చా చేయకూడదా? ఇంట్లో ఒక బియ్యం తీసుకురావచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు, 2,000 పెట్టి షూ కొనవచ్చు. సో మనం ఏం చేస్తున్నాం అంటే, స్వేచ్ఛని అనవసరమైన వాటి కొరకు ఉపయోగించడం వల్ల డబ్బు కూడా మిగలట్లేదు. అన్నిటికీ స్వేచ్ఛ కారణం. ఆశ తప్పు కాదు, ప్రార్థన చేసి ఆ ఆశను తీర్చుకోవడం తప్పేమి. అది 2,000 రూపాయలు నాకు వచ్చినప్పుడు ఆ 2,000తో నెల మొత్తం క్యాలకులేటెడ్గా సరిపించి జీవించిన చరిత్ర ఆల్రెడీ ఉంది నాకు. 2,000 రూపాయలతో ఎట్లా సరిపోయినాయి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. కానీ 2,000తోనే బతికేమేం. నేను ఆ 2,000తో పోయి మంచి పేరు కొనుక్కోవచ్చు అప్పుడు, కానీ కొనలే. ఎందుకంటే వీటితో ఇంకా ముఖ్యమైన అవసరాలు ఉన్నాయి. స్వేచ్ఛను డబ్బు విషయంలో కూడా సరిగ్గా ఉపయోగించకపోవడం వలనే సమస్యలు ఎదురవుతున్నాయి. డబ్బు మాత్రమే కాదు, క్యారెక్టర్ కూడా స్వేచ్ఛ వలనే పోతుంది. ఇష్టం వచ్చినాడు మాట్లాడు, ఇష్టం వచ్చి నీకు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఎట్లయినా మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఏమండి, ఎట్లయినా మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కానీ నువ్వు ఎవరు, నీ క్యారెక్టర్ ఏంటి అనేది నువ్వు మాట్లాడి ప్రవర్తించే విధానం ద్వారానే బయటపడిపోద్ది. నేను లోపల మంచోన్నేనండి అంటే ఉపయోగం ఏంది? నువ్వు బయటికి ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం. అందరు చెప్పండి, బయటికి నేను ఏం చేస్తున్నా అదే ముఖ్యం. నువ్వు లోపల దేవుడి కావచ్చు, ఓకే, కానీ నోరు ధరిస్తే పాలే గురుస్తున్నాయి అనుకో నీ నోట్లోంచి, అంటే అంత స్వచ్ఛమైన మాటలు వస్తున్నాయి నీ నోట్లోంచి. అప్పుడు నువ్వు దేవుడు అంటే ఎట్లా నమ్మాలి? నువ్వు లోపల ఎట్లాంటి వాడైనా కావచ్చు, కానీ బయటదే ప్రజలు చూసేది. నీ మాటే చూస్తున్నారు, నీ ప్రవర్తనే చూస్తున్నారు, అదే ముఖ్యం. అందరూ చెప్పండి, నా మాట ప్రవర్తనే ముఖ్యం. చాలామంది ఏమంటారంటే, నేను లోపల ఎట్లా అంటుండే నీకు తెలియదు, నేను లోపల ఎట్లా అంటుండే. ఎవడికి కావాలి నీ లోపల ఎట్లా అంటాడు? నువ్వు బయటికి ఎట్లా మాట్లాడుతున్నావు అనేది ముఖ్యం, ఎట్లా ప్రవర్తిస్తున్నావు అనేది ముఖ్యం. హలో, మిమ్మల్ని చెడా మాడ తిట్టి 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 నేను లోపల మంచున్నానండి, మీరు నాకు నా గురించి మీకు అర్థం కావట్లేదంటే నీ మాటలని పాస్టర్ లాస్ట్గా మాట్లాడాడని పోతారు మీరు. సో స్వేచ్ఛను ఉపయోగించుకొని క్యారెక్టర్ కూడా పాడు చేసుకుంటున్నాం మనం. నా గురించి ఎవరికి తెలియట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. స్వేచ్ఛనే ఏం చేస్తున్నాం మనం? ఉపయోగించుకొని క్యారెక్టర్ కూడా పాడు చేసుకుంటున్నాం, అనుబంధాలను కూడా పాడు చేసుకుంటున్నాం స్వేచ్ఛల వలనే. స్వేచ్ఛ వలన ఎన్నో కోల్పోతున్నాం. స్వేచ్ఛ వల్ల అనకూడదు, స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల, స్వేచ్ఛను బాధ్యతతో ఉపయోగించుకోకపోవడం వల్ల ఆ స్వేచ్ఛ ఈరోజు మనల్ని నాశనం చేస్తుంది. అదే స్వేచ్ఛతో తండ్రి అయిన దేవుణ్ణి కూడా ఈరోజు మనిషి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అదే స్వేచ్ఛతో మనిషి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. తండ్రి ఆ తప్పిపోయిన కుమారుని ఉపమానంలో ఆ కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆ కుమారునికి ఆ స్వేచ్ఛ ఉంది. నా ఆస్తిలో నాది నాకు ఇవ్వు, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతానని అడగగలిగాడు, తీసుకొని వెళ్ళిపోగలిగాడు. అది కూడా స్వేచ్ఛ. స్వేచ్ఛతోనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు, కానీ ఆ స్వేచ్ఛను అర్థం చేసుకోలేదు కాబట్టి, ఆ స్వేచ్ఛలో ఉన్న గొప్పతనం ఏంటో తెలియదు కాబట్టి, ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నాడు కాబట్టి మొత్తము పోగొట్టుకొని లాస్ట్కి పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళి చేరాడు. నేను చెప్పే మాటలు ఎవరికైనా అర్థమవుతున్నాయి ఇక్కడ? నీకు దేవుడు ఎంతో స్వేచ్ఛను ఇచ్చాడు, నువ్వేం చేస్తున్నావు ఆ స్వేచ్ఛని? నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. దేవుని దగ్గరికి రాకుండా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, మందిరానికి ప్రాధాన్యతను ఇవ్వకుండా, దేవునికి సంబంధించిన విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వకుండా, అనవసరమైన విషయాల్లో సమయాలు గడిపి, అనవసరమైన విషయాల చుట్టూ తిరిగి నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ దేవునికి కూడా నువ్వు దూరం అవుతున్నావు. పందులు తినే పొట్టే లాస్టిక్ గత అవుతుంది. కారణం ఏంటంటే స్వేచ్ఛను బాధ్యతతో ఉపయోగించుకోకపోవడం. దేవుడు బాధ్యుడు కాదు. ఓ దేవుడు నన్ను ఇట్లా చేశాడే, నా జీవితం ఎట్లా అయిపోయిందే. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకునే బాధ్యత కూడా నీకే ఉంది. ఆ స్వేచ్ఛ ఉంది. అందరు చెప్పండి, స్వేచ్ఛ నాకుంది. ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, నా పర్మిషన్ కావాలా? ఎవరినైనా స్వేచ్ఛ పెళ్లి చేసుకోవచ్చు, కానీ దైవ భక్తి కలిగిన వ్యక్తిని కనుక నువ్వు చేసుకుంటే రేపటినాడు నీ జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ దైవ భక్తి లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు నీ జీవిత కాలము, అతను ఒకవేళ మారకపోతే నీ జీవితకాలం ఆ శ్రమ అనుభవించే తీరాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీ స్వేచ్ఛని, నీ ఇష్టాన్ని, దేవుడు చెప్పేదేంది, సేవకుడు చెప్పేదేంది, మంచి కట్నం ఇస్తారు చేసుకున్నావు, ఇంకేంది? స్వేచ్ఛను ఏం చేసినావు? దుర్వినియోగం చేసుకున్నావు. ఫలితంగా వివాహ జీవితం నరకంలాగా మారిపోయింది. ఈరోజు చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళతో పాటు చదువుకునే వాళ్ళని, వాళ్ళతో పాటు తిరిగే వాళ్ళని, పోరంబోకుల్ని రోడ్ల బట్టి తిరిగి పని పాట లేనివాడు, చదువు సక్కగా చదవడు, కాలేజీకి సక్కగా రాడువాడు, అమ్మాయి చుట్టూ తిరిగి బేకరీలో తీసుకుపోయి, అక్కడ తీసుకుపోయి, ఇక్కడ తీసుకుపోయి, ఇది ఇప్పిస్తా అది ఇప్పిస్తా అని చెప్పేసి కన్విన్స్ చేసి
అమ్మాయిని లైన్లో పడేస్తారు లాస్ట్కి. వాడి మాయలో పడి అమ్మాయి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఏం జరుగుతుంది? దిక్కులేని సాగు చేస్తున్నారు. మొన్ననే ఒక వీడియో ఫేస్బుక్లోనే దేంట్లోనే ఒక వీడియో, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకోవట్లేదని వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్ళికి ఒప్పుకోలేదు అనుకో, మీ ఇద్దరికి బతుకు తెరి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరికి బతుకు తెరి ఉంటే పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి రావు. ఎందుకంటే నీకు బతుకు తెరి ఉంది, నువ్వు చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు. ప్రేమించడం తప్పు కాదు, కానీ పనికి మాలను ప్రేమించడం తప్పు. ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోయారా? ప్రేమించడం తప్పు కాదు, కానీ ఎవరిని ప్రేమించడం తప్పు? పనికి మాలన పూర్వం భోగులను ప్రేమించడం తప్పు. ఈ అమ్మాయిలు ప్రేమించేదంతా ఏమిటంటే పనికి మాలన పూర్వం భోగులనే ప్రేమిస్తారు. అవును అవును. ఈ బేకరీలు అక్కడ అక్కడక్కడ కనపడుతుంటారు. మేము కూడా తాగడానికి పోతుంటాం కదా బేకరీకి, కూల్ డ్రింక్ అట్లాంటి తాగడానికి పోయినప్పుడు వీడికి షర్టు గుండీలు ఉండవు, లోపల టీషర్ట్ వేసుకుని ఉంటాడు. ఆ జుట్టు ఇది లే, ఇటు పక్క పోయి ఉంటుంది, ఇటు పక్క పోయి ఉంటుంది, ఇటు పక్క పోయి ఉంటుంది. సరే, స్టైల్ కావద్దు. అందుకనే నేను ఆడపిల్లలతో అబ్బాయిలతో చెప్పే మాట ఏంటంటే, టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ ఎవరైనా ప్రేమిస్తుంటే అతను లైఫ్లో సెటిల్ అయినవాడైనా, సమర్థుడైనా, చూసుకోగలిగిన వాడైనా, మంచి స్థాయిలో నేను పెట్టి చూసుకోగలుగుతాడా, అవన్నీ ఆలోచించాలి. నవ్విండని, మంచి స్టైల్గా ప్రభాస్ లాగున్నాడని, పువ్వు పట్టుకొని వచ్చిండని, బేకరీ తీసుకుపోయాడని ఆ స్వేచ్ఛను ఏం చేస్తున్నావు అంటే దుర్వినియోగము చేస్తాడు. ఇలా నమ్మి తమిళనాడులోని పొల్లాచి అనేటువంటి ఒక ఊర్లో దాదాపు 250 మంది అమ్మాయిలు ఒక్క పిల్లోడు వల్ల నష్టపోయారు జీవితాన్ని. 250 మంది అమ్మాయిలు ఒక్క పిల్లవాడి వల్ల నష్టపోయి, వీడు ఎర్రగా బుర్రగా ఉంటాడు చూడడానికి, రాజకీయ నాయకుడు కొడుకు, రోజుకు ఒక బండి మీద వస్తాడు, ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్క అమ్మాయిని ట్రాప్ చేసి వాళ్ళని వలలు వేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళలో చాలామంది అమ్మాయిలు ఇప్పటికే సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఇదంతా స్వేచ్ఛ కాదండి, ఇదంతా స్వేచ్ఛ కాదా? స్వేచ్ఛను ఎట్లా వాడుకుంటున్నాం మనం? అదే నువ్వు కుటుంబాన్ని నీ మందిరాన్ని, దేవుని మందిరాన్ని తీసుకొచ్చి పిల్లల్ని దేవుణ్ణిలో పెంచి పిల్లలకు దేవుని యొక్క విలువలు, కుటుంబం యొక్క విలువలు, దేవుని రాజ్యం యొక్క విలువలు కుటుంబంలో సరైన వాతావరణం తీసుకురావడానికి మందిరానికి రెగ్యులర్గా వస్తూ అదే స్వేచ్ఛను అనవసరమైన ఊర్లమ్మటి తిరిగే విధంగా ఉపయోగించుకోకుండా అదే స్వేచ్ఛను మందిరానికి వెళ్ళడానికి, వాక్యాన్ని వినడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని కొరకు ఉపయోగిస్తే నీ కుటుంబం బాగుపడుతుంది, భూమి మీదనే పరలోకాన్ని నువ్వు అనుభవిస్తావు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఆదివారం వస్తున్నానే ఊర్లు పట్టుకొని తిరుగుతున్నావు దేవుని మందిరానికి రాకుండా. ఆ స్వేచ్ఛను ఏం చేస్తున్నావు? ఎటైనా పోయవచ్చు, చర్చికి రావచ్చు, ఊర్ల మట్టి కూడా పోవచ్చు, కానీ ఏం చేస్తున్నావు? స్వేచ్ఛని నీ ఇష్టానికి వాడుతున్నావు. అందుకని రేపుడు నీ ఇంట్లో గొడవలు, తగాదాలు, పంచాయతీలు. ప్రశాంతంగా ఉన్నాయి కుటుంబాలు ఇక్కడ? సమాధానంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా మీరు? కారణం ఏంటి? భార్యాభర్తలంగా పిల్లలంగా మందిరానికి వెళ్దాం, పిల్లల్ని దేవుళ్ళు పెంచుదాం, మంచి మార్గాలు బోధిద్దాం. స్వేచ్ఛను నువ్వు ఎట్లా ఉపయోగిస్తున్నావు? కత్తుంది, కత్తిని కూరగాయలు తరగడానికి ఉపయోగించవచ్చు, పొడుచుకొని సాగడానికి ఉపయోగించవచ్చు. రెండింటికి చేసే స్వేచ్ఛ నీకుంది. నేనైతే పొడుచుకోను, పొడవను, భార్యకి ఇచ్చి కూరగాయలు తరగని చెప్తా. మనం ఏం చేస్తున్నాం? భర్త పోయి భార్యను పొడుస్తున్నాం, భార్య వచ్చి భర్తను పొడుస్తుంది, ఇద్దరు చేస్తారు. స్వేచ్ఛ, గట్టిగా చెప్పండి, స్వేచ్ఛను దేవుడు నాకు ఇచ్చాడు. మీ జీవితం నాశనం అవ్వడానికి, కుటుంబాలు పాడైపోవడానికి, సంతోషం సమాధానం లేకుండా కుటుంబాలు గందరగోళంలో ఉండడానికి కారణం ఏంటంటే స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకోకపోవడమే, బాధ్యతతో ఉపయోగించుకోకపోవడమే. కానీ పౌలు తన స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. పౌలు ఏం చేశాడు? ఓ దమస్కు మార్గంలో నేను వెళ్తున్నప్పుడు ప్రకాశవంతమైన ఒక వెలుగు నాకు కనబడింది, ఒక స్వరము నేను విన్నాను, ఆ రోజున నేను మారు మనసు పొందాను. అంటే ఆ రోజున ఇదే స్వేచ్ఛను మనుషులను చంపడానికి ఉపయోగించిన ఇదే స్వేచ్ఛను అదే మనుషులకు సువార్త ప్రకటించడానికి ఉపయోగించాడు. పౌలు ఏం చేశాడంటే తన స్వేచ్ఛను మంచి కొరకు తిప్పాడు, మంచి కొరకు ఉపయోగించాడు. అప్పటిదాకా చెడు చేశాడు, కానీ ఇప్పుడు అదే స్వేచ్ఛను మంచి కొరకు ఉపయోగించాడు. అనేక మందికి ఒక గొప్ప తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా మారాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితం తప్పుడు మార్గంలో వెళ్తుందంటే, పాడైపోతుందంటే, నాశనానికి గురవుతుందంటే, ఏమాత్రం సంతోషం నీ ఇంట్లో లేదంటే,
నీ కుటుంబంలో ఏమాత్రం ఆనందం లేదంటే భార్య మాట భర్తకి, భర్త మాట భార్యకి, పిల్లల మాట తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల మాట పిల్లలకి, ఎవరికి వాళ్ళే ఏమున్నా తీరన్నట్టుగా నీ ఇంట్లో ఉందంటే ఫస్ట్ నీ ఇంట్లో జరగాల్సింది, నీ జీవితంలో జరగాల్సింది ఏంటంటే ఒక పశ్చాత్తాపం జరగాలి. పొరపాటు అయింది, తప్పు చేస్తున్నాను, నేను నా స్వేచ్ఛను నేను తప్పుగా ఉపయోగించుకుంటున్నానే అనే ఆలోచన ఈరోజు నీ జీవితంలో కలగాలి. ఈరోజు కనుక నీ జీవితంలో ఈ ఆలోచన వచ్చి నా తరపు నుంచి ఇంత పెద్ద పొరపాటు జరుగుతుంది, నాకున్న స్వేచ్ఛను నేను తప్పుగా ఉపయోగించుకున్నానే, దేవుని దగ్గరికి రాకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుకు నా జీవితాన్ని ఇవ్వకుండా నేను దూరం దూరంగా పోయి లాస్ట్కి అన్నిటికీ సమస్యలు తెచ్చుకుంటున్నానే అని గనక పశ్చాత్తాపానికి వస్తే మారే పరిస్థితులు ఉన్నాయి, అవకాశం ఉంది. పశ్చాత్తాపం అంటే ఏంటి తెలుసా అండి? చేసిన తప్పుకి ఫీలింగ్ సారీ, అయ్యో ఈ తప్పు చేస్తేనే, తప్పు నాది కదా అని గుర్తించడం, అదే పశ్చాత్తాపం. ఈరోజు మనుషుల్లో ఉన్న సమస్య ఏంటంటే తప్పు ఒప్పుకొనే ఒప్పుకోరు. నాది పొరపాటు అవుతుంది, నేను తప్పు చేస్తున్నాను అని గుర్తించనే గుర్తించరు. ఎంత పొరపాటు వాళ్ళ తరపు నుంచి జరుగుతున్నా భార్య అమ్మ నీదేమో తప్పు అంటే నాది ఎట్లా తప్పు, నేను చస్తా అవసరమైతే, నేను సావనైనా చస్తా. అంతేగాని తప్పును సరిదిద్దుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయనే చేయరు. ఆ తప్పు నాదని ఒప్పుకోవడానికి ఆ పశ్చాత్తాపం రానే రాదు. కానీ నేను చెప్తున్నాను, ఏ రోజైతే నీ జీవితంలో పశ్చాత్తాపం వస్తుందో ఆ రోజే నీ జీవితంలో మార్పు ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. హల్లెలూయా. పశ్చాత్తాపం రానంత వరకు, అంటే చేసిన తప్పుకు బాధపడనంత వరకు నీ జీవితంలో మార్పు రానే రాదు. కానీ పశ్చాత్తాపం, అది పొరపాటు జరుగుతుందే, ఇంత పొరపాటు నేను చేస్తున్నానే అని కనుక ఆ తప్పును తెలుసుకోకుండా ఉంటే మాత్రం అది చాలా పెద్ద పొరపాటు, అది పెద్ద సమస్య. ఆది అందు ఏది అని తోటలో ఇదే జరిగింది. పశ్చాత్తాపం వచ్చి ఉంటే ఆ రోజే వాళ్ళకి పరిష్కారం వచ్చి ఉండేది. ఆదాము దగ్గరకు వచ్చి, ఆదామా నేను చెప్పిన చెట్టు తినొద్దున్న చెట్టు ఫలాన్ని తిన్నావా అంటే, అవును ప్రభా తిన్నాను, తప్పైపోయింది అని చెప్పేసి ముందుకు రావాలా వద్దా? ఏం చేసిండు ఆదాము? నేను తినలే, నువ్వు నాకు ఇచ్చినా ఆమె ఇచ్చింది, పోయి ఆమె చెప్పుకో. ఆదాములో పశ్చాత్తాపం లేనే లేదు. పోనీ హవ్వ దగ్గరికి వచ్చి ఏమ్మా అంటే, లే పాము చేసింది, పశ్చాత్తాపమే లేదు. వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టారు, తల్లిదండ్రులు లేని పశ్చాత్తాపం పిల్లలకు వస్తుందా? కాబట్టి కయ్యను హేబెల్ని చంపిండు. చంపితే దేవుడు కయ్యను దగ్గరికి వచ్చి, ఏమయ్యా నీ తమ్ముడు ఏడంటే, నేను మా తమ్ముడికన్నా కాపలదారున్నా అన్నాడు. ఎవరికన్నా పశ్చాత్తాపం ఉందేడా? ఈరోజు సమస్య కూడా అదే. ఈరోజు కూడా మనకి పశ్చాత్తాపం, అరే ఇంత తింటున్నానే నా అనారోగ్యం పాడవుతుంది అని పశ్చాత్తాపం లేదు. ఇట్లా ఖర్చు పెడుతున్నానే ఎట్లా భవిష్యత్తు అనే పశ్చాత్తాపం లేదు. ఇట్లా మాట్లాడుతున్నానే నా గురించి ప్రజలు ఏమనుకుంటారు పశ్చాత్తాపం లేదు. ఇట్లా ప్రవర్తిస్తున్నానే నా గురించి ఏమనుకుంటారు అనే పశ్చాత్తాపం, అరే నా కుటుంబాన్ని మందిరానికి తీసుకురావట్లేదు ఏమవుతారు లాస్ట్కి అనే పశ్చాత్తాపం లేదు. నా పిల్లల్ని దేవుణ్ణి పెంచట్లేదే రేపటి నాడు వాళ్ళు మాటింటారా అనే పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపమే లేదు. పశ్చాత్తాపం కలగకపోతే దాన్ని సరి చేసుకునే ఛాన్సు లేదు. ఉప్పు తక్కువ వేసి కారం తక్కువ వేసి సూపర్ వండినా నేను, ఆయన ఎప్పుడు పేరు పెడతాడని చెప్పేసి అంటే ఎట్లా ఉంటుంది? అప్పుడు ఊరు మొత్తాన్ని కొట్టియాలి, అప్పుడు తిని ఇది కూర అని ఊస్తే అప్పుడు తెలుస్తుంది. మనకు అదే జరుగుతుంది, అందరు ఊసేదాకా మనకి మన తప్పేంటో మనకి తెలియట్లే. వింటున్నారా ఈ మాటలు? ఈరోజున దేవుడు ఆ హృదయాన్ని మీలో కలుగు చేయనుగాక. ఈ రోజున ఆ గొప్ప పరివర్తన మీ హృదయంలో తీసుకురావాలి, అదే నా ప్రార్థన. ఈరోజు ఇప్పటి నుంచైనా నా కుటుంబాన్ని సరిగ్గా మందిరాన్ని తీసుకురావాలి, ఇప్పటి నుంచైనా నా పిల్లల్ని సరిగ్గా దేవునిలో పెంచాలి, ఇప్పటి నుంచైనా నా భార్యకు దేవుని విషయాలు నేర్పించాలి, ఇప్పటి నుంచైనా నా భర్తను ప్రభువులోనికి నడిపించాలి అనేటువంటి ఆ ఆలోచన స్టార్ట్ అయిందనుకోండి, ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. పౌలు దమస్కు మార్గంలో ఈ పశ్చాత్తాపం కలిగింది. హల్లెలూయా. దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు వెలుగు అతని మీద ప్రకాశించినప్పుడు, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు సౌలు గుండెలు పగిలిపోయినాయి, సౌలుకు అర్థమైంది. ఈరోజున నా ప్రసంగం వింటున్న మీ హృదయాల్లోనూ ఇదే జరగాలి. అది జరగనంత వరకు నేను చెప్తున్నాను మార్పు జీవితంలో రానే రాదు. పశ్చాత్తాపం జరగాలి. పశ్చాత్తాపం మాత్రం వస్తే సరిపోదు, మారు మనస్సు కూడా రావాలి. ఈ పశ్చాత్తాపాన్ని మారు మనసుని చర్చిలో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు.
నేను చిన్నప్పటి నుంచి ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి చర్చికి పోయినా కానీ ఎక్కడ ఈ పశ్చాత్తాపాన్ని మారు మనసుని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రెండింటికి ఒకటే ముడేశారు, పశ్చాత్తాపం అన్న మారు మనసన్న ఒకటే. కానీ పశ్చాత్తాపం అంటేనేమో చేసిన తప్పుకు బాధపడడం, ఏడవడం కావచ్చు. పశ్చాత్తాపాన్ని చాలామంది రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. కొంతమంది బాధపడతారు, కొంతమంది ఏడుస్తారు తప్పు చేశానని చెప్పేసి. కానీ మారు మనస్సు అంటే ఏంటంటే అంటే అర్థం ఆ చేసిన తప్పును వదిలిపెట్టి దాంట్లో నుంచి వెనక్కి తిరగడం. మారు మనస్సు అంటే చేంజ్ ఆఫ్ మైండ్. మారు మనస్సు అంటే అర్థం ఏంటి? మనస్సు మారడం. మనసు మారడం అంటే ఏంటి? దీని గురించి నేను ఎన్ని రోజులు ఇట్లా ఆలోచించాను, ఇంకా బేదరి ఇప్పటి నుంచి నేను ఇట్లా ఆలోచించను అని చెప్పేసి మనస్సును మార్చుకోవడం. ఇట్లా నేను చేశాను ఇక చెయ్యనని వెనక్కి తిరగడం, టేకింగ్ యూ టర్న్ అని చెప్పేసి అంటారు. అంటే నేను చక్కగా వెళ్తున్నాను, రాంగ్ రూట్ అని నాకు తెలియక వెళ్ళాను ఎన్ని రోజులు అనుకుందాం, లేకపోతే తెలిసే వెళ్ళాను అనుకుందాం. ఎట్లా వెళ్ళినా కొన్ని రోజుల తర్వాత నాకు తప్పు తెలిసింది, ఇది ముళ్ళ పొదలు గచ్చ తుప్పలు, ఇందులో నాశనమే ఉంది, ఈ దారి సరైంది కాదని నాకు తెలిసింది. అప్పుడు నేనేం చేయాలి? ఆగాలి. ఫస్ట్ ఆగి అయ్యో అనవసరంగా ఇంత దూరం ఈ రూట్లో వస్తుందని చెప్పేసి పశ్చాత్తాపడాలి. తర్వాత ఏం చేయాలి? అట్లనే పోకూడదు. మళ్ళీ అట్లనే పోతే ఏమైద్ది? నువ్వు పశ్చాత్తాపడ్డావు కానీ మారలే. చాలామంది ఏం చేస్తారంటే నా బతుకు సరిగ్గా లేదు పాస్టర్ గారు అని ఏడుస్తారు. మారిన మనుషులు మారు అట్లే ఉంటారు. ఏడుస్తారు కానీ మారరు. అందరు చెప్పండి, ఏడుస్తాం కానీ మారం. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏడుస్తారు కానీ మారరు, బాధపడతారు కానీ మారరు. నేను రాంగ్ రూట్లో వెళ్తూ బాధపడుతూ అలాగే పోతుంటే రాంగ్ రూట్లోనే ఉంటాను. నేనేం చేయాలంటే మనస్సు మార్చుకోవాలి. ఈ దారి సరిగ్గా లేదు, నా బ్రతుకు మారాలంటే ఈ దారిలోంచి నేను వెనక్కి తిరగాలని యూటర్న్ తీసుకొని అక్కడి నుంచి తిరిగి వెనక్కి వస్తే పరిస్థితులు మారే అవకాశం ఉంది. హల్లెలూయా. దమస్కు వెళ్తున్నప్పుడు పౌలు ఎలా వెళ్ళాడంటే దమస్కులో కూడా పర్మిషన్ తీసుకొని అక్కడ కూడా క్రైస్తవులను శిక్షించాలని వెళ్ళాడు. కానీ దారి మధ్యలో మనస్సు మారింది. హల్లెలూయా. చంపుదామని వెళ్ళిన ఆ పౌలు చంపకుండా వెళ్ళి యేసును ప్రకటించాడు ఆ ఊర్లో. మనసు మారిందా లేదా? పశ్చాత్తాపడ్డాడు, మనసును మార్చుకున్నాడు. చాలామంది పశ్చాత్తాపడతారు కానీ మనసును మార్చుకోరు. చేసిన తప్పుడు పని మళ్ళీ మళ్ళీ చేస్తారు, చేసినప్పుడల్లా బాధపడతారు కానీ మళ్ళీ చేస్తారు. ఇది ఎట్లాంటిది తెలుసా అండి? రాయి ఉందా? రాయి. ఈ రాయి తీసుకొని పట్టున కొట్టుకున్నాను నేను. అప్పా అని తగిలింది. మళ్ళీ పట్టున కొట్టుకు అబ్బా 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 అబ్బా. దెబ్బ తగులుతూనే ఉంటుందా? కొట్టుకున్నప్పుడల్లా దెబ్బ తగులుతుంది, బాధపడుతున్నా. మళ్ళీ కొట్టుకుంటున్నా, దెబ్బ తగులుతుంది, బాధపడుతున్నా. మళ్ళీ కొట్టుకుంటున్నా, దెబ్బ తగులుతుంది, బాధపడుతున్నా. ఇప్పుడు బాధ పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కొట్టుకున్న అబ్బా. మనం చేస్తున్న పని ఏంటంటే చేసిన చెడ్డ పనే చేస్తున్నాం, కొట్టుకుంటున్నాం, బాధపడుతున్నాం. ఎందుకు చేస్తున్నానో చెడ్డ పని అని చెప్పేసి మళ్ళీ అదే పని చేస్తున్నాం. భార్యను రోజు కొడతా నేను, కొట్టకూడదు అనుకుంటే కొడతానని మళ్ళీ కొడుతున్నాం. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నట్టు? మారు మనసు పొందినట. ఇక నుంచి ప్రతి వారం మందిరానికి వెళ్ళాలి, ప్రభు కొరకు జీవించాలి అని నిర్ణయం తీసుకుంటే అది మారు మనసు పొందినట్టు. చర్చికి నేను సరిగ్గా పోబోతుంటుని, సరిగ్గా పోబోతుంటుని, సరిగ్గా పోబోతుంటుని బాధపడుతూ జీవితాంతా సరిగ్గా రావట్లేదు అనుకోండి, అది పశ్చాత్తాపమే కానీ మారు మనసు కాదు. ఎప్పుడు చర్చికి లేటుగా పోతుండి, ఎప్పుడు నేను చర్చికి లేటుగా పోతుండి, ఎప్పుడు చర్చికి లేటుగా పోతున్నా అని చెప్పేసి బాధపడుతున్నావు. కానీ ఎప్పుడు లేటుగానే వస్తున్నావు. అప్పుడు ఏంటది? మారు మనసా? పశ్చాత్తాపం ఉంది కానీ మారు మనసు లేదు. నేను చెప్తున్నాను, మారు మనస్సు లేని పశ్చాత్తాపం వల్ల ఉపయోగం లేనే లేదు. అంటే నువ్వు చేస్తున్న పని గురించి నువ్వు బాధపడి మారకపోతే ఏమవుతుందంటే, మార్పు రాకపోతే ఏమవుతుందంటే, ఆ పశ్చాత్తాపం వల్ల ఉపయోగం లేదంటున్నాను నేను. ఆమెన్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి డాక్టర్ చెప్తాడు ఎప్పుడంటే లోపల పేగ అంతా ఖరాబ్ అయిపోయింది, మొత్తం తీసి కడిగి కోసి అతుకులేసి మళ్ళీ లోపల ఫిట్ చేయాలి అని చెప్పేసి చెప్పిన తర్వాత, చేసిన తర్వాత, సార్ ఎందుకు సార్ నాకు ఇట్లా అయిపోయింది, నా ఆరోగ్యం ఎందుకు సార్ ఇట్లా ఖరాబ్ అయిందంటే, నీ తాగుడేరా అని చెప్పేసి అన్నా. తాగితే ఇంకా నిన్ను ఎవడు కాపాడలేడని ఇప్పుడు ఏమనుకుంటాడు మనోడు? బాధపడతాడు కూర్చొని, అయ్యో ఎంత పని చేస్తుంది, తాగితిని కదా, ఇంతకాలం తాగిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది కదా అని మళ్ళీ బార్లో కూర్చొని తాగుతూ బాధపడ్డాడు అనుకోండి, వాడిని ఏం తీసుకుని కొట్టాలి? బార్లోనే కూర్చొని తాగుతూ బాధపడ్డాడు. అతను ఏం చేయాలంటే, నా తాగుడు వల్లనే ఇట్లా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది, ఇక నుంచి నేను ఈ పని
చెయ్యకూడదు అని బలమైన నిర్ణయం తీసుకొని మారు మనస్సు పొందితే, అంటే మనస్సు ఇక దాని మీద నుంచి మార్చుకుంటే, అందరు చెప్పండి దాని మీద నుంచి మనస్సు మలిస్తే, నిన్ను దేవునికి ఏది దూరం చేస్తుందో దాని మీద నుంచి నీ మనసు మళ్ళాలి. ఏది దేవుని దగ్గరికి రాకుండా చేస్తుందో దాని మీద నుంచి నీ మనసు మళ్ళాలి. ఏది అభ్యంతరపరుస్తుందో దాని మీద నుంచి నీ మనసు మళ్ళాలి. స్నేహితుల కుటుంబమా, లేకపోతే చెడు అలవాట్ల, చెడు వ్యసనాల, నువ్వు చేస్తున్న పనుల, ఏ విషయాలు దేవుని దగ్గర నుంచి నిన్ను దూరం చేస్తున్నాయో ఆ విషయాల మీద నుంచి నీ మనసు మళ్ళినట్లయితే నేను చెప్తున్నాను మంచి రోజులు వస్తాయి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మంచి రోజులు చూడాలనుకున్న వాళ్ళు, పరిస్థితులు బాగవ్వాలని చూడాలనుకున్న వాళ్ళు, యేసు ప్రభువు పెట్టిన ప్రాణం యొక్క నిజమైనటువంటి ఫలితాన్ని అనుభవించాలనుకుంటున్న వాళ్లకు నేను చెప్తున్నాను పశ్చాత్తాపం పడాలి. దాని మీద నుంచి మనసు మళ్ళించుకోగలిగితే నేను చెప్తున్నాను మీ జీవితంలో నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తారు. హల్లెలూయా. పౌలు పశ్చాత్తాపడ్డాడు, మారు మనస్సు పొందాడు. ఆమెన్. మారిపోయాడు పౌలు. అదే చెప్తున్నాడు, ఓ అగ్రిప్ప రాజా, నేను ఇంతకుముందు ఇలా చేశాను, హంతకుణ్ణి చంపించాను, నిందలు వేశాను, కానీ ఇప్పుడు నేను అదే యేసు కొరకు నిలబడి ఉన్నానని చెప్పేసి అంటున్నాడు. అతను మారు మనసు పొందాడు. పేతురు కూడా మారు మనసు పొందాడు. యేసు ప్రభుని చెరసాలలో వేసినప్పుడు పేతురు ఏమన్నాడంటే, ఆయన ఎవరు నాకు తెలియదని అబద్ధం ఆడాడు. ఆడాడా లేదా? అబద్ధం ఆడిందా లేదా? అబద్ధం ఆడాడు. తర్వాత బయటికి వెళ్ళి బాధపడ్డాడు. అయ్యో నేను ఆయన తెలియదని చెప్తున్నాయని చెప్పేసి బాధపడ్డాడు. పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం మాత్రమే కాదు, మారు మనస్సు కూడా పొందాడు. పొంది ఏం చేశాడంటే, అదే యేసు గురించి మళ్ళీ అదే ప్రజల దగ్గరికి వెళ్ళి, అదే అధికారుల దగ్గరికి వెళ్ళి, మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు లేపాడని చెప్పేసి ప్రకటించడం ప్రారంభించాడు. మారు మనసు కూడా వచ్చింది. పేతును పట్టుకొని బంధించి అక్కడున్న అధికారులంతా అడిగారు, నువ్వు గనక యేసు ప్రభు మాట పేరు గనక బయట చెప్తే నిన్ను చంపేస్తామంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమో అని చెప్పేసి అన్నారు. మారాడా లేదా? ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళు చంపుతారేమో అని చెప్పేసి భయపడి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు, కానీ ఇప్పుడు భయము పోయింది, ధైర్యముగా యేసు ప్రభు గురించి చెప్పాడు. బైబుల్ చెప్తుంది పేతురు యోహానుల ధైర్యమును చూసి వారు ఆశ్చర్యపోయిరి. నేను చెప్తున్నాను, నువ్వు మారినప్పుడు లోకం ఖచ్చితంగా ఆశ్చర్యపోతుంది. నీ మార్పుకు గుర్తేంటి తెలుసా అండి? లోకమే గుర్తిస్తుంది నీ మార్పును. నేను మారినండి ఎవడికి కావాలి బూటకం? నీ మార్పు లోకమే చెప్తుంది. అందరు గట్టిగా చెప్పండి, నా మార్పు లోకమే చెప్తుంది. ఏంద్రబాయ్ చాలా మారినవి ఈ మధ్య, ఇంతకుముందు ఇట్లా లేవే నువ్వు. మార్పు లోకమే చెప్తుంది. మార్పు నీ ఇంట్లో వాళ్ళు చెప్తారు, మార్పు నీ కుటుంబ సభ్యులు చెప్తారు, మార్పు నీ ఊర్లో వాళ్ళు, నీ ఏరియా వాళ్ళు చెప్తారు. అరే ఇంతకుముందు ఇంత దరిద్రంగా మాట్లాడేవాడు, ఇప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నావే. నీ భార్య చెప్తుంది నీ గురించిన మార్పు. పశ్చాత్తాపం మారు మనసు. పౌలు జీవితంలో పశ్చాత్తాపం మారు మనసు. పేతురు పశ్చాత్తాపం మారు మనసు. దావీదు బెత్షెబ అనే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె భర్తను చంపించి దుర్మార్గ పని చేశాడు. సేవకుడు వచ్చి అతను చేసిన తప్పును అతనికి గుర్తింపు చేసినప్పుడు అతను దాని గురించి పశ్చాత్తాపడ్డాడు. అయ్యో ఇంత తప్పు చేస్తేనే నేనని చెప్పేసి 51వ కీర్తనలో అతను పశ్చాత్తాపడ్డు, నా తల్లి నన్ను పాపములో కన్నది, నేను పరిశుద్ధాత్మను నాలోంచి తీసివేయకు ప్రభు అని చెప్పి తన తప్పును ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. పశ్చాత్తాపడ్డాడు. గట్టిగా చెప్పండి, దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు, పశ్చాత్తాపానికి గురయ్యాడు. ఆ తర్వాత బైబుల్ చెప్తుంది దావీదు మళ్ళీ అలాంటి పని చేయలేదంట. హల్లెలూయా. దావీదు వృద్ధాప్య దశలో, మీరు బైబుల్ చదివితే కొంచెం డీటెయిల్గా, వృద్ధాప్య దశలో ఒక కన్యక ఒక అమ్మాయిని తీసుకొచ్చి దావీదు దగ్గర పెట్టారంట పరిచర్య చేయడానికి. బైబుల్ చెప్తుంది దావీదు ఆమెను కూడలేదు అని రాస్తుంది. అంటే ఇంతకుముందు దావీదు అయ్యి ఉంటే ఆ పని చేసి ఉండేవాడు ఖచ్చితంగా, కానీ తర్వాత దావీదు మారిపోయాడు, అందుకని మళ్ళీ అలాంటి పని చేయలేదు. దావీదులో మారు మనసు వచ్చింది. ఆమెన్. మారు మనసు అంటే ఏంటి? ఇప్పుడు చేసిన తప్పుకు బాధపడడం మాత్రమే కాదు, దాంట్లో నుంచి పూర్తిగా వెనక్కి తిరగడమే మారు మనసు. ఆమెన్. అందరు పక్కలతో చెప్పండి, బాధపడి వెనక్కి తిరగండి. ఏం చేయాలి? బాధపడి వెనక్కి తిరగాలి. పౌలు అదే చెప్తున్నాడు చూడండి, ఇందాక చదివిన అపొస్తల కార్యం 26వ అధ్యాయం. ఇంకా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను.
ఇరవై వచనం, ఇరవై ఆరో అధ్యాయం ఇరవై వచనం, పంతొమ్మిదో వచనం, ఇరవై వచనం చదువుదాం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక, మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమందంతటను, తర్వాత అన్ని జనులకును, వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు ఏమనంటే, దమస్కు వెళ్ళాను అక్కడ ప్రకటించాను, యెరూషలేముకి వెళ్ళి అక్కడ ప్రకటించాను, యూదయ తర్వాత అన్ని దేశాలు అన్నింటిలో ప్రకటించాడు. ఏం ప్రకటించాడంట ఆ పౌలు? మారు మనస్సును ప్రకటించాడంట. అంటే ఇంతకాలం మీరు ఆలోచిస్తున్న విధానం వేరు, తప్పుగా ఉంది, ఇప్పుడు సరిగ్గా ఆలోచించండి అని మారు మనస్సు ప్రకటించాడు. మారు మనస్సుకు తగిన క్రియలు చేయండి అని చెప్పేసి అన్నాడు. చెప్పండి అందరూ, మారు మనస్సు తగిన క్రియలు అంటే ఏంది? మారని మనిషికి క్రియలు కనపడతాయా కనపడవా? మారని మనిషికి, ఒక మనిషి తాగుతున్నాడు అనుకోండి, ఒక మనిషి చెడ్డోడు అనుకోండి, క్రియలు కనపడతాయా కనపడవా? చెడ్డోడికి క్రియలు ఉంటాయి, మంచివాడికి క్రియలు ఉంటాయి. వాడి క్రియను బట్టే వాడు ఎట్లాంటి వాడని చెప్తాం. ఒక చెట్టు ఫలాన్ని బట్టే ఆ చెట్టు మంచిదా చెడ్డదని చెప్తాం. అట్లాగే ఒక మనిషి క్రియలను బట్టే అతను మారు మనసు పొందాడా లేదా అని మనం చెప్తాం. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, మారు మనస్సుకు తగిన క్రియలు చేయండి. అంటే నువ్వు మారాను అని నీ మార్పుకు తగిన క్రియలు కనపడనియండి అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు మారిన వ్యక్తి క్రియలు ఎట్లా ఉంటాయి? సరిగ్గా టయానికి చర్చికి వస్తాడు, సరిగ్గా ప్రార్థన చేస్తాడు, వాక్యం సరిగ్గా వింటాడు, విన్నదాని ప్రకారంగా బయట సమాజంలో జీవిస్తాడు, తన కుటుంబాన్ని ప్రేమిస్తాడు, 10 మందికి మేలు చేస్తాడు, మంచి మాట మాట్లాడతాడు, మంచి ప్రవర్తన ప్రవర్తిస్తాడు, దేవుని రాజ్యం అతనిలో సమాజానికి కనబడుతుంది. మారు మనసు తగిన క్రియలై. ఇప్పుడు నీలో మారు మనసుకు తగిన క్రియలు కనపడాలి. నువ్వు సంఘాన్ని ప్రేమించే వ్యక్తి కావాలి, అప్పుడు నీలో మారు మనసుకు వచ్చినట్టు అర్థం. ప్రార్థన చేసే వ్యక్తి కావాలి, అప్పుడు నీలో మారు మనసు వచ్చిందని అర్థం. నీ ఆదాయం నుంచి దేవునికి భాగం ఇచ్చే ఒక అప్పుడు మారు మనసు వచ్చిందని అర్థం. నీ కుటుంబాన్ని ప్రేమించే వాడికి కావాలి, అప్పుడు మారు మనసు వచ్చిందని అర్థం. నువ్వు కొట్టే వ్యక్తి ఇంతకుముందు, ఇప్పుడు కొట్టడం మానేసావు, మారు మనసు వచ్చిందని అర్థం. ఇంతకుముందు దుర్భాషలాడేవాడివి, ఇప్పుడు ప్రేమగా మాట్లాడుతున్నావు, మారు మనసు వచ్చిందని అర్థం. పొరుగు వాళ్ళతో ఇంతకుముందు మాటి మాటికి లేస్తే ఒంటికాల మీద నిలబడేవాడివి, ఇప్పుడు సమాధానంగా ఉంటున్నావు, మారు మనసు వచ్చిందని అర్థం. చెప్పండి, మారు మనసు యొక్క క్రియలు ఏం కనపడాలి? ఇప్పుడు మనలో మారు మనసుకు తగిన క్రియలు కనపడాలి. పౌల్లో క్రియలు కనపడాయా లేదా? పౌలు అదే చెప్తున్నాడు, మునుపు దూరస్తుడను, సారీ మునుపు హింసకుడును, దూషకుడును, హంతకుడను అయినటువంటి నాకు ఈ కృప అనుగ్రహించబడిందని చెప్పి మునుపు అన్నాడు. మునుపు అన్నారు, చెప్పండి మునుపు. నీకు మునుపు ఉందా లేకపోతే ఇప్పుడు కూడా అట్నే ఉన్నావా? చెడ్డ జీవితం అంతా నీకు మునుపుగా మారిపోవాలి. ఇంతకుముందు తాగేదానివి ఇప్పుడు మారావు. మునుపు నేను తాగేదాన్ని, మునుపు తాగేవాణ్ణి. ఈ ఊర్లో ఎంతమంది ఆడవులు తాగట్లే? మునుపు నేను కొట్టేవాణ్ణి, మునుపు నేను తిట్టేవాణ్ణి, మునుపు గొడవలు పోయేవాణ్ణి, మునుపు నేను దుర్మార్గుణ్ణి, కానీ ఇప్పుడు ప్రభు కృపను బట్టి నేను మారాను అని చెప్పగలగాలి. అది మార్పు. మార్పుకు తగిన క్రియలు. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు యేసు క్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు. యేసు ప్రభుని ఏం చేశాడు? లాస్ట్కి ముద్దు పెట్టి మరి అప్పగించాడు. అప్పగించి ఏం చేశాడు? బాధపడ్డాడు. హలో, అప్పగించి ఏం చేసిండు? అరే ప్రభు నేను అప్పగిస్తుంది కదా అని బాధపడ్డాడు. కానీ అతను చేయని పని ఏంటంటే మారు మనస్సు పొందలే, మార్చుకోలే మనస్సు. అరే అప్పగిస్తుందని పోయి ఊరి పెట్టుకొని చచ్చిండు. నేను ఒక మాట చెప్తున్నాను వినండి, ఒక మనిషి మారడం కంటే చావుకే ఇష్టపడతాడు. నేను చావనైనా చస్తా కానీ అది మాత్రం చేయనంటారు కొంతమంది. చావడమే ఈజీ, మారడమే కష్టం. పక్కలతో ఈ మాట చెప్పండి, చావడమే ఈజీ, మారడమే కష్టం. ఇట్లాంటి వాడితో నేను కాపురం చేయనని చెప్పేసి ఊరిపోసుకోవడం ఈజీ, ఒక రోజులో అయిపోద్ది. అట్లాంటి వాడితో ప్రతిరోజు నువ్వు అడ్జస్ట్ అయ్యి జీవిస్తున్నావు అంటే నువ్వు మారినవని అర్థం. హలో, దానికి మారు మనసు కావాలి. చావడం ఈజీ, అందరు చెప్పండి చావడం ఈజీ. చచ్చిపోవడం ఎంతసేపు అండి? ఇంత దైతే అయిపోద్ది, ఎంతసేపు ప్రాణం పోద్ది? ఈజీగా వచ్చిన ఇప్పుడు మార్గాలు, పడుకునేటప్పుడు మంచిగా నిద్రలో, నిద్రపోయేటప్పుడు నిద్ర మాత్రలో ఒక దాన్ని ఇన్ని వేసి చచ్చిపోతే నిద్రలోనే ప్రాణం. చచ్చిపోయే ప్లాన్లు కావాలి చెప్పండి, నేను చెప్తా. చచ్చిపోవడం ఈజీ,
మారడమే కష్టం, ఆ మారే వ్యక్తి సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. హల్లెలూయా. సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. గ్లాడీ స్టెయిన్స్ అని గ్రహం స్టెయిన్స్ భార్య ఒరిస్సాలో తన భర్తని ఆస్ట్రేలియా దేశం నుంచి సువార్త సేవ చేయడానికి రోగుల మధ్యలో సేవ చేయడానికి వస్తే భర్తని ఇద్దరు కొడుకుల్ని చిన్నపిల్లల్ని కాల్చి కార్లో తగలబెట్టారు పడి పడని వాళ్ళు. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ వాడు దొరికాడు, నీ భర్తను చంపినాడు, నీ కొడుకుని చంపినాడు, ఏం చేయమంటావు అమ్మ అని చెప్పినప్పుడు, ఏం చేయమని ఉండాలి, నా ముందాలని కాల్చండి అని చెప్పేసి అని ఉండాలి. కానీ ఆమె ఏం చేసిందంటే వాళ్ళని క్షమించింది ఆమె. హల్లెలూయా. అది మారు మనస్సు. మనం పిల్లల్ని క్షమించలేం, భర్తని క్షమించలేం, భార్యని క్షమించలేం, చావడానికి రెడీ మళ్ళీ చస్తగాని, నేను మాత్రం క్షమించను, చస్తాగాని నేను మాత్రం కలిసిపోను, చస్తాగాని నేనే ఉండండి, చావద్దు కానీ బతుకు, మారి బ్రతుకు. యూదా ఇస్కరియోతు గనక చనిపోకుండా ఉండుంటే పేతురుని ఎట్లా క్షమించాడో యూదాను కూడా దేవుడు అట్లాగే క్షమించుండేవాడు. కానీ అతను చావడానికి ఇష్టపడ్డాడు, కానీ మారడానికి ఇష్టపడలే. అందరి గట్టిగా చెప్పండి, చావడానికి కాదు మారడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి మాట, మారడానికి ఇష్టపడాలి. చేస్తే ఎంతసేపు అండి, కానీ జీవితం చాలా విలువైంది. నీ జీవితం ద్వారా దేవుడు ఎన్నో చేయాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఎంతోమందికి దీవెనకరంగా మార్చాలనుకుంటున్నాడు. ఎంతోమందిని నీ జీవితం ద్వారా ఓదార్చాలనుకుంటున్నాడు, ధైర్యపరచాలనుకుంటున్నాడు. ఎంతోమంది జీవితాల్లో దేవుడు సంతోషాన్ని నింపాలనుకుంటున్నాడు నీ ద్వారా, నీ మార్పు ద్వారా. నువ్వు మారితే నేను చెప్తున్నాను, నీ జీవితం ద్వారా అనేక మంది జీవితాల్లో దేవుడు సంతోషాన్ని నింపుతాడు. కానీ నువ్వు మారడానికంటే చావడానికి ఇష్టపడుతున్నావు. మారడమే ఈజీ, మారడమే కష్టం, చావడమే ఈజీ. యేసు ప్రభు చనిపోకుండా ఉండొచ్చు, ఆయనకి స్వేచ్ఛ ఉంది. ఎందుకు ప్రాణం పెట్టాలి ఇలా కోసం నేనని చెప్పేసి యేసు ప్రభు వారు ప్రాణం పెట్టకుండా ఉండొచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఇష్టపూర్వకంగా యేసు ప్రభు వారు ప్రాణం పెట్టారు. హల్లెలూయా. ఎవరు యేసు ప్రభుని బలవంతంగా చంపలే, ఎవరు యేసు ప్రభుని కట్టేసి నువ్వు పారిపోతాడేమని చెప్పేసి సంఖ్యలు బిగించి ఏదో ఆయన ఏదో దొరకడనే ఉద్దేశంతో పట్టుకొని చంపలేదు ఆయన. ఆయన చెప్పాడు, ఎవడు నా ప్రాణాన్ని నా యుద్ధ నుంచి తీసుకోలేడు, నేనే నా ప్రాణమును పెడుతున్నానని చెప్పేసి అన్నాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. ప్రాణము పెట్టకుండా ఉండే స్వేచ్ఛ ఆయనకుంది, కానీ ప్రాణమును ఇష్టపూర్వకంగా పెట్టాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు, మనలో ఆ మారు మనస్సు తీసుకురావడం కోసం, మనలో ఆ మార్పును తీసుకురావడం కోసం. Thank you.